ఏ పార్టీ బలానైనా ఎట్లా చూస్తారంటే ఎన్ని సీట్లు గెలిచిండ్రు అనే దాని బట్టి ఎంత ఎక్కువ మంది గెలిస్తే అంత బలం ఉన్నట్టు అందుకే ఎలక్షన్లు ఎన్నడొస్తాయా అని ఏటింగ్ చేస్తుంటారు లీడర్లు ఇప్పుడు హుజూరాబాద్ లో ఉపఎన్నికొచ్చింది నా సీటు నేనే గెలవాలని కమలం పార్టీకి వెళ్లి ఈటల సార్ జోన్ మీద ఉన్నాడు చెల్ అది మా పార్టీ కడ్డా అని కారోళ్ళు గెలుషిన నాకు టికెట్ ఇచ్చి తగ్గఫర్ ప్రచారం చేస్తున్నారు ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ ఎవల్ పోటీ చేస్తారో సుతా తెలుస్తలేదు అయితే ఒకల్ పేరు ఎక్కువిన పడుతుంది ఆమేమో కొండకి కూసుంది హుజూరాబాద్లో కాంగ్రెస్ టికెట్ పక్కా కొండా సురేకక్కకి అని ప్రచారం అయితే బగ్గా నడుస్తుంది బీసీ సామాజిక వర్గం సీనియర్ లీడర్ ఇంకో ఇద్దరు పేర్లు కలిపి హైకమాండ్ కు పంపిరు కాగితాలు వాళ్ళు ఎవల్ కోకే అంటే అలకే టికెట్ ఈటల సార్ మీద సర్కార్ మీద పోటీకి నేను రెడీ అని అంటున్నది సురేఖక్క అయితే నేను ఇప్పుడు నిలబడేసి వచ్చేసరి వరంగల్ లిస్ట్ కెళ్ళిపోతాను అంటే ఎవరన్నా ఓటేస్తారా నాకు వాజీవే ఇప్పుడు ఉప ఎన్నికలలో హుజూరాబాద్ లో పోటీ చేసి అసెంబ్లీ ఎలక్షన్ లో వరంగల్ పోటీ చేస్తా అంటే పబ్లిక్ మెచ్చరు కదా అందుకే ఓ డిమాండ్ పెట్టింది వరంగల్ ఈస్ట్ మన సొంత నియోజకవర్గం మన కుటుంబం నుంచే మన నాయకుడే నిలబడతారనేటువంటి ఒక సందేశాన్ని కూడా పంపించవలసిన అవసరం ఉన్నది గదన్నట్టు అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా హుజూరాబాద్ టికెట్ వరంగల్ ఈస్ట్ టికెట్ రెండు మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇద్దరు ఆల్మోగలు అట్లా అయితేనే ఇప్పుడు హుజూరాబాద్ లో పోటీ చేస్తా లేకుంటే లేదని భాజపాతో చెప్పేసింది కార్యకర్తల మీటింగ్ లా ఈ రెండు జరిగిన నాడే మేము హుజూరాబాద్ నుంచి పోటీలో నిలబడడం జరుగుతుంది ఈ ఇద్దరికి చెరొకటే కాదు లో బిడ్డ కోసానికి ఇంకో టికెట్ కూడా అడుగుతుందట అంటే ఇప్పుడు హుజూరాబాద్ లో పోటీ ఇవ్వాలంటే అప్పటికి మూడు టికెట్ ఇళ్లకే ఇవ్వాలనేది చేరుతూ మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏమంటదో గానీ ఏ పార్టీకైనా నియోజకవర్గంలో పేరున్న లీడర్ లేకుంటే పరిస్థితి గిట్లనే ఉంటదన్నట్టు.